మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిన్నలిని పరామర్శించిన అనంతరం మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత మండిపడ్డారు. 25 లక్షలు ఖర్చు పెట్టి మాజీ సీఎం జగన్ పిన్నెల్లిని పరామర్శించారన్నారు. ములాఖత్ టైం ముగిసినా మాజీ సీఎం అడగడంతో అనుమతినిచ్చామన్నారు. మాజీ సీఎం జగన్ గలాటా సృష్టించాలని చూస్తున్నారని హోంమంత్రి మండిపడ్డారు. ఆయన మీద ఒక హత్యాయత్నం, ఈవీఎం బాక్సులు వదలగొట్టారన్న ఒకటి, ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి. రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆయనని తీసుకెళ్ళి ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాజీ సీఎం ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రాం కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికైనా ప్రోగ్రాం తీసుకున్నారు. అది అతని ఇష్టం. అది కూడా ఏంటి, ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు, ఒక డబ్బున్నవాడు వెళ్ళాడు తీసుకొని పెట్టుకున్నాడు. నేను ఇక్కడ ఏమంటానండి, యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది. ఓకే, అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం, అవునా కదా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి 3వ ములాఖాతు ఇవ్వాలంటే ఇచ్చేవారు కదా. కానీ ఈరోజు మేము ఏం చేసాము, అతని రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాటా సృష్టించడానిక మేము యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం. అఫ్ కోర్స్ ఈరోజు మేము చాలామంది చెప్తున్నారు దండోపదండాలకు వెళ్తున్నారు, అలాగే వెళ్తున్నారు ఇలాగ వెళ్తున్నారని. నేను ఒకసారి ప్రిజెన్స్ ఐజీ గారితో కూడా మాట్లాడినా, అసలు ఎంతమంది ములాఖాతులు వెళ్తున్నాయి, యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి, మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన బయటకు వచ్చి ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏం, సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని అదేనండి. పాత గవర్నమెంట్ పెట్టడం లేదు, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టారు. ఆ ఎలక్షన్ కమిషన్ అండి, అసలు భలే మాట్లాడతారండి సతీష్ గారు మీరు. దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి, దాడులు ఎవరు చేశారు? దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము. రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి మేము? గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలమ్మా? స్టేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా, ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా. మాలాంటి వాళ్ళందరి మీద కూడా 23 కేసులు, ఈవిడ మీద ఒక 7 కేసులు, ఏంటి అవన్నీ? మేము అవన్నీ మేము కక్ష తీర్చుకోవాలని మేమే మాట్లాడలేదు కదా. కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరేగా ఉండేది, కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం, చూపిస్తున్నాం, ఇది ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం. దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయండి ప్రతీకార దాడులు? అంటే రెచ్చగొడుతున్నారా ఈరోజు వచ్చి?